ఇక ఇన్నాళ్ళు హై ప్రొఫైల్ జీవితం గడిపిన టీడీపీ అధినేత చంద్రబాబు తొలి రోజు జైలు జీవితం ఎలా ఉంది? ఏం తిన్నారు? ఏం చేస్తున్నారు? అసలు బాబు జైలు జీవితం ఎలా ఉంది? అధికారులు ఏం చెబుతున్నారు? వాచ్ దిస్. విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. చంద్రబాబు వెంట లోకేష్, ముఖ్య నేతలు కూడా జైలు వరకు వెళ్లారు. అధికారుల నుంచి అనుమతి రావడంతో జైలు లోపల వరకు లోకేష్ వెళ్లారు. పేపర్ వర్క్ ప్రక్రియ వరకు మాత్రమే లోకేష్ ను అనుమతించారు. జైలు వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 300 మంది పోలీసులు అక్కడ మోహరించారు. జైలు పరిసరాల్లో అదనంగా సీసీ కెమెరాలు పెట్టాలని ఆదేశించారు. చంద్రబాబు జెడ్ ప్లస్ భద్రత కలిగిన నాయకుడు కాబట్టి జైల్లో కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు జైలు అధికారులకు డీజీపీ కార్యాలయం నుంచి ఆదేశాలందాయి. వయసు, ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని వైద్యానికి కూడా ఏర్పాటు చేయాలని కలెక్టర్, వైద్యశాఖ అధికారులకు లేఖలందాయి. రాత్రి జైల్లో కేటాయించిన గదిలోనే చంద్రబాబు నిద్రపోయారు. ఉదయం 4 గంటలకు నిద్రలేచిన చంద్రబాబుకి ఇంటి నుంచి తీసుకొచ్చిన ఫ్రూట్ సలాడ్, వేడి నీళ్లు, టీ, మెడిసిన్ అందించారు. మధ్యాహ్నం కూడా ఇంటి భోజనమే తిన్నారు.